హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలు, శైలజుని. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక చిన్న నీతి కథని మీకు నేను తెలియచేయడానికి వచ్చేసాను. మరైతే ఈ యొక్క కథ అనేది ఆవు ఇంకా పులిని ఉపయోగించి నేను మీకు తెలియచేయబోతున్నాను. ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది, చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావటం ఆ ఒక్క ఆవు అనేది చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటు ఇటు పరుగులెట్టి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది. దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీక వరకు కూరుకుపోయింది. ఆవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీక లోతులో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు కనుక వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. అయితే కొద్దిసేపు అయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని కానీ గురువు కానీ ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆ ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అని అసి అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అనింది, చాలా తప్పు, నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అని ఆవు అంది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురద గుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ల ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, విన్నారు కదండి, ఈ యొక్క కథలో ఆవు ఒక పాత్ర అనేది సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయం, అలాగే పులి అహంకారం నిండి ఉన్న మనస్సు. అంతేకాకుండా యజమాని అనేది పరమాత్ముడు, బురదగుంట ఈ యొక్క సంసారం లేదా మనం ఈదుతున్న ప్రపంచం, మరియు ఆ ఆవు పులి యొక్క సంఘర్షణ నలుగురిలో మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో అద్భుతమైన వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.